అందరికీ నమస్కారం అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం మనం ఈరోజు ఆరవ తరగతి తెలుగు వాచకంలోని ఉడుత సాయం పాఠ్యభాగానికి సంబంధించిన వ్యాకరణ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఉడుత సాయం పాఠ్యాంశానికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడకపోయినట్లయితే ఒకసారి చూడండి వ్యాకరణాంశాల్లో మొదటిగా ధారాళంగా చదవడం అర్థం చేసుకుని ప్రతిస్పందించడం ఫస్ట్ బిట్ చూడండి కింది అర్థం గల పాదాలు మీ పాఠంలోని పద్యాలలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి ఆ పాదాలు రాయండి త్వరగా సేతువు నిర్మాణం కావాలి ఈ మాటల్ని ఉడుత తనలో తానుగా అనుకుంది ఈ అర్థం వచ్చేటటువంటి పద్య ఏంటి గొబ్బున సేతువు గొనసాగవలయు ఆ తర్వాత తన ఒంటి కంటిన ఇసుకను రాలుస్తున్నది ఈ అర్థం గల పద్య పాదాలు తన మేని ఇసుక వడిగట్టపై రాల్చి ఆ తర్వాత చూడండి పలు విధాల పొగడి శ్రీరాముడు ఉడత చేసిన సాయం లేదా ఉడుత యొక్క భక్తిని చూసి పలు తెరంగుల జాల ప్రస్తుతి చేసి అంటే దాన్ని అనేక విధాలుగా పొగిడాడు ఆ తర్వాత భక్తితో గడ్డి పని పనిచేసినా అది కొండతో సమానం లక్ష్మణుడు శ్రీరామునితో అంటాడు ఏమని ఉడత చేసిన సాయం చాలా చిన్నది అయినప్పటికీ కూడా ఏంటంటే భక్తితో గడ్డిపోచంత సహాయం చేసినా కూడా అది కొండతో సమానము అన్నాడు దీనికి సమానార్థం గల పద్య పాదం చూడండి ఎవ్వడు మది ఎసగు తృణంబు నవ్వేల్పు గిరిబోలు అనేది ఆ తర్వాత రెండో బిట్ చూడండి కింది పద్యాన్ని చదివి సరైన జవాబును గుర్తించండి కింది పద్యాన్ని నేను చదువుతాను వినండి ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి పద్యం విన్నారు కదా ఇది ఏ శతకంలోనిది సుమతి సుమతి శతకంలోని పద్యం ఈ పద్యానికి భావం చెప్తాను చూడండి మామూలుగా మనకు ఉపకారం చేసిన వారికి తిరిగి ఉపకారం చేయడం అనేది మంచి లక్షణం అంతేకాని అందులో ప్రత్యేకత ఏం లేదు కదా కానీ ఏంటంటే అపకారం చేసిన వారిపై వారి తప్పులు ఎంచకుండా తిరిగి వారికే ఉపకారం చేయగలిగామనుకోండి అలా చేయగలిగిన వాడే నేర్పరి అనేది దీనికి తాత్పర్యం ఇప్పుడు చూడండి అపకారం అంటే ఏంటంటే కీడు ఆ కీడు చేసే వ్యక్తిని అపకారి అంటారు ఉపకారం అంటేనేమో మేలు మేలు చేసే వ్యక్తి లేదా మంచి చేసే వ్యక్తిని ఉపకారి అంటారు ఇప్పుడు చూడండి అపకారి అపకారి అంటే ఎవరు కీడు చేసేవాడు మేలు చేసేవాడు సాహసం చేసేవాడు ఏది కాదు దీనికి ఆన్సర్ ఏదై ఉంటుంది ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా అపకారి అంటే కీడు చేసేవాడు ఆ తర్వాతది పద్యం ఎవరి గురించి తెలియపరుస్తుంది ఈ పద్యం ఎవరి గురించి తెలియజేస్తుంది ఆప్షన్స్ చూడండి ఒకసారి ఉపకారి మమకారి అపకారి నేర్పరి అర్థమైంది కదా మీకు దీని ఆన్సర్ నేర్పరి గురించి తెలియజేస్తుంది గొప్ప విషయం కా అపకారికి ఉపకారం చేయడం ఉపకారికి ఉపకారం చేయడం అపకారికి అపకారం చేయడం ఏది కాదు ఇందులో మనం చెప్పుకున్న వాటిలో గొప్ప విషయం ఏంటి అపకారికి ఉపకారం చేయడం అనేది ఆ తర్వాత పద్యంలో తప్పు అనే అర్థం వచ్చే పదం ఏంటి ఎన్నక నేపము విపరీతము నేర్పరి తప్పు అనే అర్థం వచ్చే పదము నెపము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి అని ఉంది కదా అంటే తప్పులు ఎంచకుండా ఉపకారం చేయగలవాడు కాబట్టి తప్పు అంటే నెపము అని అర్థం చివరి ప్రశ్న పద్యమకుటం పద్యమకుటం మీ అందరికీ తెలుసు కదా ఇది ఏ శతకంలోని పద్యము సుమతి సుమ ఈ కింది వాక్యాలు చదవండి ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరో రెండు పదాలున్నాయి ఆ పదాల కింద గీత గీయండి అన్నాడు ఒక పదానికి అదే అర్థం వచ్చే పదాలని పర్యాయ పదాలు అంటారు అంటే సేమ్ మీనింగ్ వచ్చేవన్నమాట ఇప్పుడు మొదటిది చూడండి హిమాలయ పర్వతాల్లోని ఎవరెస్ట్ శిఖరాన్ని పూర్ణ ఆనందులు ఎక్కి ఆ అద్రిపై భారత జాతీయ పతాకం ఎగురవేసి కొండంత కీర్తిని పొందారు ఈ వాక్యంలో హిమాలయ పర్వతాల్లోని అంటే పర్వతం ఆ తర్వాత శిఖరం అద్రి కొండ ఈ నాలుగు పదాలకి సేమ్ మీనింగ్ అనమాట అంటే పర్యాయ పదాలు ఈ నాలుగు కింద అండర్లైన్ చేసుకోండి ఆ తర్వాతది గమనించండి రామాపురానికి రంగాపురానికి మధ్యన వంతెన కట్టడం వలన రెండు గ్రామాల ప్రజలు ఆ వారధి మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు ఆ సేతువు పుణ్యం కొద్దీ ఆ గ్రామాల మధ్య దూరం చాలా తగ్గింది ఇక్కడ వంతెన వంతెన అన్న వారధి అన్న సేతు అన్న కూడా సమాన అర్థాలు వాటి కింద అండర్లైన్ చేసుకోండి ఆ తర్వాతది ప్రజాధనం పచ్చికలా మేసిన వాడిని గడ్డి పోచలా భావించి వాడికి తృణమే తిండిగా పెట్టాలి పచ్చిక పచ్చిక అన్న గడ్డి గడ్డి పోచ అన్నాం కదా అక్కడ గడ్డి ఉంది తృణము అన్న కూడా గడ్డి కాబట్టి పచ్చిక గడ్డి తృణమే మూడిటికి అండర్లైన్ చేసుకోవాలి ఆ తర్వాత లాస్ట్ది సముద్రంలో ముత్యాలు దొరుకుతాయి అదే వారిదిలో జలచరాలు ఎక్కువగా ఉంటాయి ఆ వనది నీటి నుండే ఉప్పు లభిస్తుంది ఇక్కడ సముద్రం సముద్రం అన్న వార్ధి అన్న వనది అన్న ఒకటే కాబట్టి సముద్రం వార్ధి వనది ఈ మూటి కింద అండర్లైన్ చేసుకోవాలి మరొక్కసారి ఈ పర్యాయ పదాలను గమనించండి పర్వతం శిఖరం అద్రి కొండ ఆ తర్వాత వంతెన వారధి సేతువు కట్ట కట్ట ఆ సెంటెన్స్లో లేదు అయినా కూడా వంతెనకు సమాన అర్థం గల పదం కట్ట మీ భాగంలో ఉంది సో పచ్చిక గడ్డి తృణము సముద్రం వార్ది వనది ఇంకా అంబుది అనేది కూడా సముద్రానికి సమాన అర్థం గల పదం ఆ తర్వాత కింది వాక్యాలలోని ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి అన్నాడు వాక్యం ఇచ్చారు ఆ వాక్యంలోని పదాలను మీరు గుర్తించాలి ఉదాహరణకి హనుమంతుడు రాముణ్ణి భక్తితో కొలిచాడు ఆ భక్తి ఎన్నటికీ తరగదు దీనిలో భక్తి ప్రకృతి భక్తి వికృతి ఆ తర్వాత సెంటెన్స్ చూడండి మనుషులు దవ్వుగా ఉన్నా మమతలు దూరం కాకూడదు చూడండి ఎంత మంచి వాక్యమో ఇది అంటే మనుషులు దూరంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మధ్య ప్రేమ అభిమానం ఆప్యాయత ఇవేవి దూరం కాకూడదు అంటున్నారు ఇక్కడ దూరం అనేది ప్రకృతి దవ్వు అనేది వికృతి ఆ తర్వాత వాక్యం స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి నా వంతు సహాయం చేస్తున్నాను మీరు నాలాగే సాయం చెయ్యండి ఇక్కడ సహాయం ప్రకృతి సాయం వికృతి ఆ తర్వాత చివరి వాక్యం వానరుల శక్తితో పోలిస్తే ఉడుత శక్తి కొంచెమే అయినా ఆ కొంచెం సత్తువతోనే అది వారధి కట్టడంలో సాయం చేసింది ఇక్కడ శక్తి శక్తి ప్రకృతి సత్తువా వికృతి ఈ ప్రకృతి వికృతి పదాలు మరొక్కసారి గమనించండి భక్తి ప్రకృతి భక్తి వికృతి దూరం ప్రకృతి దవ్వూ వికృతి సహాయం ప్రకృతి సాయం వికృతి శక్తి ప్రకృతి సత్తువా వికృతి ఇక్కడ వాక్యాలు ఇవ్వలేదు కానీ ఇంకో రెండు పదాలు నేర్చుకుందాం మీ పాఠ్యభాగంలోనివే కులము ప్రకృతి కొలము వికృతి సముద్రం ప్రకృతి సంద్రం వికృతి భాషను గురించి తెలుసుకుందాం ఖాళీలను సరైన భాషాభాగాలతో పూరించి అవి ఏ భాషా భాగాలు రాయండి అన్నారు మొదటిది రవి పుస్తకం తెరిచి పాఠం డ్యాష్ అన్నాడు పుస్తకం తెరిచి పాఠం ఏం చేస్తాము చదువుతాం కాబట్టి రవి పుస్తకం తెరచి పాఠం చదువుతున్నాడు చదువుతున్నాడు అనేది ఏ భాషా భాగము అక్కడ పని జరుగుతూ ఉంది లేదా చదివాడు అనుకుందాం పనిని గురించి తెలియజేస్తుంది కాబట్టి అది క్రియా ఆ తరువాతది రాముడు డ్యాష్తో కలిసి అరణ్యానికి పోయాడు రాముడు ఎవరితో కలిసి అడవికి వెళ్ళాడు సీత సీతతో కలిసి కాబట్టి అక్కడ సీత రాయాలి సీత అనేది వ్యక్తి పేరు పేరును తెలియజేసేదాన్ని ఏమంటాము నామవాచకము అంటాం కాబట్టి అక్కడ బ్రాకెట్లో నామవాచకము అని రాయాలి ఆ తర్వాత కిరణ్ పరుగు పందెంలో పాల్గొన్నాడు డ్యాష్ చాలా వేగంగా పరుగెత్తి మొదటి స్థానంలో నిలిచాడు ఎవరు మొదటి స్థానంలో నిలిచింది కిరణ్ అంటే కిరణ్ పరుగు పందెంలో పాల్గొన్నాడు కిరణ్ చాలా వేగంగా పరుగెత్తి మొదటి స్థానంలో నిలిచాడు కానీ పేరుని మనం పదే పదే చెప్పాల్సిన అవసరం ఉండదు పేరుకి బదులుగా వాడేదాన్ని నామవాచకం అంటారు కాబట్టి కిరణ్ పరుగు పందెంలో పాల్గొన్నాడు అతడు చాలా వేగంగా పరుగెత్తి మొదటి స్థానంలో నిలిచాడు అతడు అనేది ఏంటి సర్వనామం ఆ తర్వాత డ్యాష్ అంత పని జరిగిందా అంటాం అంటే అయ్యో అంత పని జరిగిందా అయ్యో అయ్యో అనేది అవ్యయం అంటే లింగ వచన విభక్తి ప్రసక్తి లేనిది అవ్యయం కాబట్టి అయ్యో అనేది ఏమవుతుంది ఇక్కడ అవ్యయం అవుతుంది పండుగ రోజు విమల డ్యాష్ బట్టలు కట్టుకున్నది పండుగ రోజు ఏ బట్టలు కట్టుకుంటాం మనం కొత్త బట్టలు కట్టుకుంటాం కాబట్టి కొత్త కొత్త అనేది ఆ బట్టలు ఎలాంటివి కొత్తవి అంటే గుణాన్ని తెలియజేస్తున్నాయి కాబట్టి కొత్త అనేది విశేషణం మరొక్కసారి చూడండి చదువుతాడు లేదా చదివాడు అనేది క్రియ సీత పేరు కాబట్టి నామవాచకము ఆ తర్వాత అతడు పేరుకు బదులుగా వాడాం కాబట్టి అతడు అనేది సర్వనామము ఆ తర్వాత అయ్యో అనేది అయ్యో అనేది అవ్యయం అంటే లింగ వచన విభక్తి ప్రసక్తి లేనిది అవ్యయం అన్నమాట ఆ తర్వాత చివరిది కొత్త బట్టలు కొత్త అనేది విశేషణం దానిలోనే రెండో బిట్ చూడండి కింది వాక్యాల్లో విభక్తి ప్రత్యయాలను గుర్తించి వాటి కింద గీతలు గీయండి అవి ఏ విభక్తులో బ్రాకెట్లలో రాయండి అన్నారు విభక్తి ప్రత్యయాలు అంటే మనకు తెలియాలి కదా ఫస్ట్ రాయాలంటే విభక్తి ప్రత్యయాలు అంటే ఏంటి పదాల మధ్య అర్ధ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవే విభక్తి ప్రత్యయాలు ఇప్పుడు చూడండి మౌనిక మల్లెపూలను ధరించింది మల్లెపూలను అనే దాని కింద గీత గీసుకోండి పదాల మధ్య అర్ధ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు అనుకున్నాం మౌనిక మల్లెపూల ధరించింది అంటే అక్కడ అర్థం లేదు కానీ మౌనిక మల్లెపూలను ధరించింది అనడంలో అర్థం ఏర్పడుతుంది కాబట్టి ను అనేది విభక్తి ప్రత్యయం ను అనేది ఏ విభక్తికి సంబంధించిన ప్రత్యయము నిన్ నున్ లన్ కూర్చీ గురించి ఏ విభక్తి ద్వితీయ విభక్తి కాబట్టి ను అనేది ద్వితీయ విభక్తి ప్రత్యయం ఆ తరువాతది రాజేందర్ అడవికి వెళ్ళి ఉసిరికాయలు తెచ్చాడు ఇక్కడ అడవి కీ కీ అనేది ఉంది కదా కీ అనేది విభక్తి ప్రత్యయం కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి కాబట్టి అది షష్ఠీ విభక్తి ప్రత్యయము ఆ తర్వాత మీరు బాగా గమనిస్తే అక్కడ ఇంకో విభక్తి ప్రత్యయం కూడా ఉంది అడవికి వెళ్ళి ఉసిరికాయలు తెచ్చాడు లూ అనేది కూడా ప్రత్యయమే కదా దీన్ని బహువచనంలో వాడతాం లు అనేటటువంటి ప్రత్యయాన్ని డు ము ఊ లు ఏ విభక్తికి చెందినటువంటి ప్రత్యయాలవి ప్రథమా విభక్తికి చెందినటువంటి ప్రత్యయాలు కాబట్టి ఇక్కడ కీ ఏమో షష్ఠి విభక్తి ప్రత్యయము లు అనేది ప్రథమా విభక్తి ప్రత్యయం ఆ తర్వాత మూడవది చిన్న పిల్లలు పెద్దలతో గౌరవంగా మెలగాలి ఇక్కడ పెద్దలతో తో తోడంతో చేతన్ చేన్ తోడంతోన్ తృతీయ విభక్తికి చెందినటువంటి ప్రత్యయం ఆ తర్వాత కీర్తన ఇంజనీరింగ్ చదవడం కోసం బాసర వెళ్ళింది కోసం కొరకున్ కై కోసం చతుర్థి విభక్తి ప్రత్యేక సహాయం చేయడం వల్ల రహీం కష్టాల్లోంచి గట్టెక్కాడు వల్ల వలన అనేది వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి ఆ తర్వాత కింది పేరాలో ఉన్న విభక్తి ప్రత్యయాలను భాషా భాగాలను గుర్తించి పట్టికలో రాయండి అన్నాడు ముందు కింది పేరా చదువుతాను శ్రద్ధగా వినండి పూర్వం ఉజ్జయిని నగరమందు విక్రమార్కుడనే రాజు ఉండేవాడు అతడు ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలించేవాడు ఒకసారి ఆయన దేశ సంచారం కొరకు బయలుదేరి అనేక ప్రాంతాలు తిరుగుతూ కాశీపట్టణం చేరుకున్నాడు అక్కడ పవిత్రమైన గంగానదిలో స్నానం చేసి అక్కడి గుడిలో దేవతలను పూజించి గుడి నుంచి బయటకు వస్తుండగా చెవులకు ఇంపైన సంగీతం వినబడింది ఆ మధురమైన సంగీతం వైపు నడిచాడు అక్కడ ఒక తోటలో ఒక స్త్రీ స్నేహితురాళ్లతో కలిసి వీణను వాయిస్తూ పాట పాడుతున్నది ఆ పాటను వింటూ రాజు చాలా ఆనందపడి ఆ స్త్రీకి రత్నాల హారాన్ని బహుమానంగా ఇచ్చారు పూర్వం ఉజ్జయిని నగరమందు అని ఉంది కదా అంటే నగరము అందు అందు అనేది సప్తమీ విభక్తి ప్రత్యేయం అందు ఆ తర్వాత అతడు ప్రజలను ను అనుంది కదా ను అనేది నిన్ నున్ లన్ కూర్చీ గురించి ద్వితీయ విభక్తి ఆ తర్వాత కన్న బిడ్డల వలే వలే అనుంది కదా వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి దేశ సంచారం కొరకు అన్నాడు కొరకున్ కై చతుర్థి విభక్తి ఆ తర్వాత గంగా నదిలో స్నానం చేసి లో కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి ఆ తర్వాత చివరిగా స్నేహితురాళ్లతో తో అనేది చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి ఇప్పుడు విభక్తులు అయిపోయాయి కదా ఆ తర్వాత చూడండి భాషా భాగాలు చూద్దాం ఉజ్జయిని నగరం ఉజ్జయిని అనేది విక్రమార్కుడు పేరును తెలియజేసేవి గంగా నది ఇవన్నీ కూడా ఏంటి నామవాచకాలు ఆ తర్వాత అతడు ఆయన అని ఉన్నాయి కదా అంటే పేరుకు బదులుగా వాడినవి అవి సర్వనామాలు మధురమైన సంగీతం పవిత్రమైన నది ఇక్కడ మధురమైన పవిత్రమైన ఇవన్నీ కూడా గుణాన్ని తెలియజేస్తున్నాయి కాబట్టి అవి విశేషణాలు ఆ తర్వాత చివరిగా పాట పాడుతున్నది అన్నాం పాడుతున్నది అంటే అక్కడ పని జరుగుతూ ఉంది అంటే పనిని తెలియజేసేదాన్ని క్రియా అంటాం కాబట్టి పాడుతున్నది అనేది క్రియ భాషా భాగాలు విభక్తి ప్రత్యయాలకు సంబంధించిన వీడియో లింకులను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి గమనించండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు